फ्रेंड्स वेलकम बैक टू माय यूट्यूब चैनल अमूस व्लॉग्स एंड शॉर्ट्स सो ఈరోజు నేను ఇంకొక కొత్త బ్లాగ్ తో వచ్చేసానన్నమాట ఏందంటే బర్త్డే బ్లాగ్ లాస్ట్ ఇయర్ చూసారు కదా నా బర్త్డే బ్లాగ్ పార్ట్ 1 పార్ట్ 2 చేసినా ఈసారి అయితే ఒక అంత ఒకటే పార్ట్ లనే కవర్ చేసేస్తా లెంగ్తిగా అయితే చేయ సో ఇప్పుడు అయితే నేను రెడీ అయిపోయానన్నమాట ఇక్కడికంటే మన నిన్ననే అయితే 5th రోజు అయితే డ్రెస్సులు షాపింగ్ ఒకటేమో విద్యానగర్ లో ఒకటేమో కోటిలో అయితే డ్రెస్ షాపింగ్ చేసేసినాం తర్వాత అయితే ఇయాల मेहंदी इष्टम ना चाला सो एप्पुडु इंट्लोने पेट्टुकुंटाम कदा बर्थडे काबट्टी कनीसम अडवे ईसारि पेट्टिंचुकुंदामनैते पोतुन्नाम श्रीनिवास दग्गर अंड इंकोकटि गाजुलु मैचिंग गाजुलु अयिते अदि क्रीमिश वैट् उन्नायि अवि ना दग्गर लेवु येल्लो रेड् अन्नि उन्नायि गानी अवि लेवु सो अवि कोनुक्कोनिकि पोतुन्नाम अंड दानिकि मैचिंग चेप्पालन्नमाट ई मूडु षापिंग अयिते पोतुन्नाम అండ్ ఇంకా దీని కంటిన్యూషన్లో మొత్తం నా బర్త్డే ఎక్కడైంది ఏమైంది ఏందో కూడా మొత్తం వస్తుంది సో మీరు అవన్నీ చూడాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా మీకు అయితే బోర్ కొట్టదు అండ్ ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే లేదు అండ్ వీడియోని లైక్ చేయండి అట్లనే మీ బర్త్డే విష్ని కామెంట్ చెప్పండి सो फस्टे चपिंग वेलिपनामनाट इदे मैं एमटर रामनगर दाप कास्ट कास्ट इकड़ते नचले नचने मॉडल सैजेस अंड रेदे बैठक पड़े मल्ल रामनगर चौरस्ता इंकोटी उठा रेग्युर् अड़कते वेलिपनामनाट ఫస్టేమో బ్యాంగిల్స్ కొనడానికి వెళ్ళాం తర్వాత చెప్పులు కొనడానికి తర్వాత సీటర్స్కి వెళ్ళాం సో ఇది రూట్ వెళ్ళడానికి అక్కడ నుండి రామనగర్ చౌరస్తాకి ట్రాఫిక్ అయితే బాగానే ఉంది అసలు రోడ్డు మీద అయితే బండిలు ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారు అసలు నాకు ఎట్లయితే బాగుంటుంది కానీ ట్రాఫిక్ చాలా తర్వాత బ్యాంగిల్ స్క్వేర్కి అయితే పోయినాము బ్యాంగిల్ స్క్వేర్కి వెళ్ళినాక అయితే కలర్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసేసుకున్నాను ఆ డ్రెస్కి చాలా టైం పట్టింది దొరకలేవు నా సైజ్ ప్లస్ నాకు కావాల్సిన కలర్ చాలా వెతికినాక అయితే దొరికింది తర్వాత పక్కనే ఉన్న అంటే అదే చౌరస్తాలో ఉన్న చెప్పుల షాప్కి వెళ్తే ఇంకా నా డ్రెస్కి సెట్ అయ్యే చెప్పలు అయితే దొరికిస్తున్నాయి నా సైజ్కి నా డ్రెస్కి సెట్ అయ్యే చెప్పులు నాకైతే ఏమంటారు చాలా కష్టం దొరకడం నా సైజ్ కాలు చెప్పు అండ్ దాని తర్వాత అయితే స్వీట్ హౌస్కి వెళ్ళిపోయినాం నాకు రస్మలై తినబుద్ధి అవుతుండే చాలా రోజుల నుండి సో అందుకని ఇక రస్మలై తీసేసుకొని పానీపూరి తినేసి అయితే ఇక మళ్ళీ నెక్స్ట్ ఇక ఇంటికి వచ్చేసినాం ఆ రోజుకైతే అంతే దాని తర్వాత మా పిన్ని వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము ఇంకా మా రక్షిత రెడీ అవ్వలేదు ఇంకా రెడీ అవ్వడానికి 10 మినిట్స్ టైం పడుతుంది ఒకసారి చూడండి ఏం చేస్తుందో మా రక్షిత హాయ్ రక్షిత ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమూస్ వ్లాగ్స్ అండ్ షార్ట్స్ అది చెప్పాలి కదా చెప్పాలి కదా సో ఇప్పుడైతే రెడీ అయినాము టైం అయితే 3:15 అవుతుంది ఇప్పటివరకు అయితే ఒక ప్లాన్ అయితే డిసైడ్ చేసుకోలే ఇంకా డిసైడ్ చేసుకునే వరకు టైం అయితే ఎంత అయిపోయింది సో ఇదన్నమాట నా బర్త్డే కిందికి అయిపోయింది ప్యాంట్ అయితే నా హైట్కి సరిపోతలేదు నడవని కూడా వస్తలేదు ఇక ఏం చేసి రెండు అవుట్ఫిట్స్ అయితే కొన్నాం కానీ ఇక ఇది కొంచెం బెటర్ అనిపించింది ఇంకొకటేమో లెహంగా చోలీ చూసినారా ఉంటలేదు అని కూడా లెహంగా చోలీ ఎందుకు అంత గ్రాండ్ది అని చెప్పి ఇది తీసుకున్నాము నార్మల్ కెమెరా రెడీ పోతున్నాము ఏం చేస్తున్నాము ఫస్ట్ మూవీ అని అయితే అనుకుంటున్నాం సో మూవీ పోతామా ఏంది రెస్టారెంట్ పోతామా ఏందో అవన్నీ తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి బాయ్
సో దాని తర్వాత అయితే ఒక మూడు నాలుగు రీల్స్ చేద్దామని అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నమాట. కెమెరా యాంగిల్ సరిపోతలే, లేకపోతే లైటింగ్ సరిపోతలే, లేకపోతే నేను స్టెప్ మర్చిపోతున్నా, ఏదో ఒకటి అయితే కానీ ఎంతో టైం పట్టింది. అసలు ఎప్పుడు కూడా సింగిల్ టేక్లో చేసేదాన్ని, ఆ డ్రెస్ వల్లనో లేకపోతే ఎందుకో నాకు అసలు స్టెప్పే వస్తలేదు చేయడానికి. ఇంకా ప్రాక్టీస్ చేసి చేసి ఎట్టకేళకైతే వచ్చింది రీల్ చేసేసిన అన్నమాట. ఇంకా ప్రాక్టీస్ చేసినాకైతే వచ్చింది నాకు ఆ స్టెప్. కాళ్ళు అయితే అనడం వస్తే చేతులు వస్తున్నాయి కానీ. సో ఇదన్నమాట తేరే వాస్తే రీల్. ఆడియో పెడితే కాపీ రైట్ అవుతుంది కాబట్టి కొంచెం లోగా పెట్టిన. అండ్ ఇది చేసినాకైతే ఇక ఆటో బుక్ చేసేసుకొని తెలంగాణ స్పైస్ రుచులు సికింద్రాబాద్ బ్రాంచ్కి అయితే మేము వెళ్ళిపోతున్నాము. అది జూబ్లీ హిల్స్ బ్రాంచ్ బాగుంది కానీ సికింద్రాబాద్ బ్రాంచ్లో అంత గ్రీనరీ లేదు. సో ఇదన్నమాట లిఫ్ట్లో క్లిప్. పైన ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది అది బిల్డింగ్లో, ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది. సో పైకి వెళ్ళడానికి అక్కడ ఏమంటారు రాస్తారు ఏ ఫ్లోర్లో ఏముంటుంది ఏంటి అని చెప్పి అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇది బయట అన్నమాట రిసెప్షన్, దాని పక్కనే బ్రౌనీస్ అవి ఇవి ఉండే, అది వెయిటింగ్ ఏరియా ఒకవేళ ఫుల్ అయిపోతే. అండ్ ఇక లోపలికి అయితే ఇక ఇట్లా వచ్చేసినాము. లోపల అంబియన్స్ అయితే ఇట్లున్నాయి, చెట్లు అది ఇది. సో మేము ఎక్కడ కూర్చోవాలా అని చెప్పి చూస్తున్నాము సీట్, ఇక్కడ కూర్చున్నామా అక్కడ కూర్చున్నామా అని చెప్పి లాస్ట్కి అయితే ఇక అక్కడ పోయి కూర్చున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే తెలంగాణ స్పైస్ కిచెన్కి అయితే వచ్చేసినాం అన్నమాట. మీరు చూసింటారు కదా క్లిప్, ఇప్పటికే టైం అయితే 4:45 అవుతుంది. ఇక లేట్ అయిపోయింది, ఈసారి ఏందో బట్టే జర లేజీ లేజీగా అయిపోయింది. వాయిస్ వినిపిస్తుందని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే ఆర్డర్ ఇచ్చేసినాము. ఇదేంది కాజు చికెన్ పకోడీ, మళ్ళా చికెన్ 65 బటర్ నాన్కి ఈ టీఎస్కే స్పెషల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ. సో వచ్చినాక టేస్ట్ చేసి ఎట్లందో చెప్తా. ఇది అయితే సికింద్రాబాద్ బ్రాంచ్ అనమాట. నేను ఫస్ట్ టైం వచ్చిన మా ఊళ్ళు జూబ్లీ హిల్స్ బ్రాంచ్కి అయితే పోయిన తప్పుడు, కానీ సికింద్రాబాద్ దానికి అయితే నేను ఫస్ట్ టైం వస్తున్నా. సో టేస్ట్ ఎట్లుందో చెప్తా, అదంతా మిస్ అవ్వద్దంటే బిర్యానీ నా చెప్పి చూడండి. దాని తర్వాత అయితే ఇక నేను స్నాప్ తీస్తుంటే మా పిన్ అయితే నన్ను వీడియో తీస్తుంది. అండ్ ఫుడ్ కోసం అయితే వెయిటింగ్ చాలాసేపు అయ్యింది, 20 మినిట్స్ వరకు. ఫుడ్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది. ఆ గ్యాప్లో మా పిన్ అయితే ఫోటోలు తీసింది ఒక 5-6. సో అదనమాట వెయిటింగ్ కష్టాలు ఇది ఇది ఈ క్లిప్ అయితే. సో కాజు చికెన్ పకోడీ అనమాట ఇప్పుడైతే సర్వ్ చేసేసారు అనమాట. కాజు చికెన్ పకోడీ బాగానే ఉంది, కొంచెం స్పైసీ ఉంది, మళ్ళీ స్పైసీ లేదని మనకి. సో చూద్దాం, ఇంకా నేను ఇద్దమే నవన్నీ కొనుక్కున్నాను. అయితే ఇంకా నేను చికెన్ 65 కొంచెం గ్రేవీ లాగా చెయ్యమని అయితే చెప్పినాము. సో అదనమాట ఇది బటర్ నాన్ చికెన్ 65 అయితే మస్త్ రెస్టారెంట్ పోయినప్పుడు. నాకు
देख कलरफुल कलर తిన్న తర్వాత అయితే ఇంకా ఫైనల్గా మూవీకి అయితే పోదామని బయటికి వచ్చి చూస్తేనేమో ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇంకా కొంచెం వర్షం తగ్గినాక ఆటో బుక్ చేసుకొని అయితే మనకు వాడిగూడలో నెక్లెస్ మాల్కి అయితే వెళ్ళిపోయినాము. సామాజవరగమన మూవీకి మంచి టాక్ వచ్చింది, సో అందుకని దానికి పోదామని అయితే వెళ్ళిపోయినాం అన్నమాట. సామాజవరగమన మూవీ బాగుందని అయితే టాప్ వచ్చింది కదా, అందుకని దాని గోదామని అయితే వచ్చాను. మూవీ చూసి ఎక్కువ టాప్ టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ తీసుకున్నాక అయితే ఇంకా షో టైం రాలేదని చెప్పి అయితే వెయిట్ చేస్తున్నాను అన్నమాట. ఆ గ్యాప్లో కూడా కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాను నేను. అవునండి. సెకండ్ లింక్ సెకండ్ లింకే ఇది ఫస్ట్ లింకా? సెకండ్ లింక్ అని ఇదంతా పడుతుంది వీడియోలో. అక్కడ కూడా ఉంటాయి కదా. కింద ఐస్ క్రీమ్ తిందామనుకున్నాం కదా. మార్చేసి రా సెటప్. ఇంతకంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే చెప్పండి. సెంచురీ ప్లాయ్ క్లబ్ రాయ్ రహో బేఫికర్. అయితే స్టార్ట్ అయిపోయిండే కానీ ఫస్ట్ అయితే ఎవరైతే రాలేదు. మెల్లగా టైటిల్స్ పడేటప్పుడు అయితే మొత్తం 80% ఆఫ్ ద థియేటర్ అయితే ఫుల్ అయిపోయింది. ఇప్పటికీ రిలీజ్ అయ్యి 1 వీక్ అయినా కూడా ఇంతమంది వస్తున్నారంటే మంచి టాక్ ఉన్నట్టే. సో మూవీ అయితే మంచిగానే ఉండే. ఫస్ట్ హాఫ్ మొత్తం అల్లర్ నరేష్ కామెడీ ఉంటే, సెకండ్ హాఫ్ మొత్తము శ్రీ విష్ణు కామెడీ అయితే చాలా బాగుండే. ఇక ఇంటికి వచ్చేసరికి అయితే 11:15 అయిపోయింది. సో ఇదన్నమాట నా బర్త్డే వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.